చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మనకు కూడా చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం శ్రీలంకలో కేజీ చికెన్ ధర 1000 రూపాయల వరకు పలుకుతోందట. కోడిగుడ్డు 1 35 రూపాయల వరకు అమ్ముతున్నారట. కిలో ఉల్లిపాయలు 200 నుంచి 250 రూపాయల వరకు ఉందట. ఇక కేజీ పాలపొడి రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 1945 రూపాయలు, అంటే ఇంచుమించు 2000 రూపాయల అన్నమాట. అలాగే కేజీ గోధుమ పిండి 200 పై అమ్ముతున్నారట. శ్రీలంకలను ఎక్కువగా వాడే లీటర్ కొబ్బరి నూనె ధర 900 రూపాయలు ఉందట. ఇలా ఒకటేమిటి, చికెన్, బియ్యం, ఉల్లిపాయలు అన్నిటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయట. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగేసరికి దాదాపు అన్ని హోటళ్లు మూతపడ్డాయట. ఇక లీటర్ పెట్రోల్ 280 రూపాయలు ఉందట. లీటర్ డీజిల్ 220 రూపాయలు ఉందట. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక ఆహార ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు పడిపోయింది. గతంలోనూ ఒకసారి శ్రీలంకలో 1970లో ఇలాంటి ఆర్థిక సంక్షోభమే వచ్చిందట. కానీ ఇప్పటి సంక్షోభం దాన్ని మించిపోయేలా ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు పాలసీ కారణంగానే ఈ సంక్షోభం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు అదే కారణమని విశ్లేషిస్తున్నారు.